కాంట్రాక్ట్ కార్మికులకు 19000 కనీస వేతనం 30% ఫిట్మెంట్లను అమలు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ భారత కార్మిక సంఘాల సమైక ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు 19000 రూపాయల కనీస వేతనం 30% ఫిట్మెంట్లను అమలు చేయాలని సంఘటిత వర్గ కార్మిక రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖల కార్మికులు ఐఎఫ్టియు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। इंदाक निनादाली डिमांड्स अड़गटा ले मन पाल मुख्यमंत्री केसीआर आये अधिकार वग्दान ये मैं नमीना प्रजर नमी ओटेसी मुख्यमंत्री के पालिस्ट मनल परपाल मनल परपाल टाइम में जरूरत पैस्थित चूस मन ने अंतर्गे प्रयत्में को मेलो मीलांट वाल असले सुना अंकने वर्तिंपेयी अमल चेयरि संघम डिमेंड మేము పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే ఆయన హామీలు ఇచ్చిండు వాగ్దానాలు చేసిండు ఆ వాగ్దానాలన్నిటిని అమలు చేయాలి కానీ ఎందుకు అమలు చేస్తలేడు ఏంటిదని అంటే ఆయన పచ్చి అబద్ధాల కోరు అనేటది తెలుసు మనందరం। ఆయన తెలంగాణ కోసం పోరాటం జరిగేటప్పుడే ఎవరైనా ముందు పడితే వాళ్ళకేడ పేరు వద్దు అని చెప్పి ఆ పోరాటం వద్దని ఆ డిమాండ్స్ వద్దని ఆ యాక్సెస్ ని వద్దని చెప్పి పక్కకి నెట్టేసేవాడు అన్నమాట। అయినా కానీ మనం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ ఉండిగా ముసి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ దగ్గర పోయి ఈ పట్టణం జిల్లాల్లో ఎన్నో చేసిన ఏదైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం చేయాలి మనం మరియు మొదలుపెట్టిన నాయకుడు ఎవరో కానీ ఎవరైతే మంచిగా ఉంటుందని చూడం అందుకని ఆయన కూడా అన్నారు ఆయన కూడా ఏమన్నారు మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వెళ్తుంది ముఖ్యమంత్రి చేస్తా అన్నారు దళితు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయనే ముఖ్యమంత్రి ఆయన దళితుడే ఆయన ఎలేసిన ఎనిమాల ధర్మ ద్వారా వెళ్ళేసింది అక్కడ మాలో అంతా కలిసి వెళ్ళేసింది ఆ దేవుతో ఆ జవన్ మరి